రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులను కూడా వినియోగించుకోలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని జగ్గంపేట మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట జ్యోతుల నవీన్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. రైతన్న మీద జగన్కు ఎటువంటి చిత్తశుద్ధి అభిమానం ఉన్నాయో తమకు అర్థం కావడం లేదన్నారు. రోజు రోజుకు కరోనా ప్రభావం పెరుగుతున్న పరిస్థితుల్లో ఈ రోజు లాక్డౌన్ లో పాక్షికంగా సడలింపు ఇవ్వటం వల్ల ఏపీలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. లాక్డౌన్ సడలింపు విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విధానం పాక్షికంగా కాకుండా పరోక్షంగా తమ రాజకీయ అవసరాలకు అనుకూలంగా ఉందని వ్యాఖ్యానించారు. లాక్డౌన్ సడలింపు విషయంలో నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత సీఎం మీద ఉందన్నారు. ఎస్ కరెక్ట్ బియ్యం ఇచ్చారు మీరు మూడు సార్లు ఐదు కేజీలు మనిషికి అంటే ఐదు రూపాయలు వెలిసిపోటు కల్పించారు. గతంలో కూడా ఇక్కడ ఇప్పటికి రెండు నెలలు అయింది, రెండు నెలల్లోనే రెండు ఐదులు పది రూపాయలు మీరు వెలిసిపోటు కల్పించింది. లేకపోయినా ఆ ఐదు రూపాయలు ఇస్తే ఐదు కేజీలు బియ్యం మీరు ఇచ్చేవారు. అంటే ఇది తక్కువ నేను అంటలే. ఇక్కడ మీరు ఇచ్చేటటువంటి కార్డు వాలర్లకే కాదు, ఎఫెక్టెడ్ పీపుల్, ఈ లాక్డౌన్ వల్ల ఎఫెక్ట్ అయ్యేటటువంటి చిన్న పెద్ద అందరికీ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పడం జరిగిందో నెలకి 5000 రూపాయల ఆర్థిక సహకారం ప్యాకేజీ అందివ్వాలని చెప్పేసి చెప్పడం జరిగిందో దాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే పక్క రాష్ట్రాలు ఇస్తున్నాయి, ఇవాళ కార్లో ఇస్తుంది. పక్క రాష్ట్రంలో అంతకంటే తీసుకోలేదు కదా మనం. ఇక్కడ వేలకు వేలు బిల్లులు చెల్లిస్తాం. ఈ కరోనా పరిస్థితుల్లో కష్టకాలంలో కూడా మెగా కంపెనీ లాంటి పెద్ద పెద్దలకు మీరు 7000 కోట్ల రూపాయలు గత నెలలో బిల్లులు ఇచ్చారు. ఈవేళ బడాబాబులైనటువంటి ప్రైవేట్ కాలేజీలకు అన్నిటికీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ దాఖలు చేశారు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి అంటే ఆర్థికంగా సంపన్నమైనటువంటి రాష్ట్రంగానే మనం ఉంది అని భావించాల్సి వస్తుంది. మీరు చేసేటటువంటి కార్యక్రమాల ద్వారా చూసుకున్నట్టయితే కాబట్టి ఖచ్చితంగా ఎఫెక్టెడ్ పీపుల్ అన్న వాళ్ళందరికీ కూడా 5000 రూపాయల ప్యాకేజ్ ఇచ్చి తీరాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఈ కరోనాను మాత్రం చిన్నదానిగా చూడకుండా ఇది ఈ ప్రపంచాన్ని కబళించేటటువంటి మహమ్మారిగా భావించి ప్రపంచ దేశాలన్నీ ఎలా గడగడలాడుతున్నాయో అదే రకమైనటువంటి విధానంతో భావించి దీని మీద చర్యలు తీసుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి కాదు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 5 కోట్ల మంది ప్రజానీకానికి నాయకుడైన ఒక తండ్రి లాంటి వాడు, ఆయన ప్రతిరోజు కూడా ప్రెస్కి వచ్చి ప్రజలకు మనోధైర్యం ఇవ్వాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. ముందు ఆ ప్రయత్నం చేయండి మీరు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జయ హింద్ ఉంది అనడానికి ఒక ఉదాహరణ, కేవలం కళ్ళబల్లి కౌరులు చెప్పమే రైతాంగం గురించి మీరు రైతు మీద చిత్తశుద్ధి లేదు. ఇవాళ ఒక్కసారిగా మనం మాట్లాడుకోవాలనుకుంటే ఇక కరోనాలో చాలా అతి దారుణంగా దెబ్బతిన్నటువంటి వ్యవస్థ ఏదైనా ఉంది అంటే మొట్టమొదటిగా రైతాంగ వ్యవస్థ. ఆ వ్యవస్థని ప్రభుత్వం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఇవాళ రేపు ఖరీఫ్ సీజన్ రాబోతుంది. ఖరీఫ్ సీజన్లో ప్రతి ఎకరానికి కూడా 5000 రూపాయలు ముందస్తుగా నువ్వు రైతు భరోసా ఇవ్వగలిగిన రోజునే ఇక్కడ రైతు కుటుంబానికి కాదు 5000 రూపాయలు పెట్టుబడి నిమిత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగలిగిన రోజునే ఈ రైతు తిరిగి వ్యవసాయానికి ఉపక్రమించి ముందుకెళ్ళడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ కరోనా నష్టాన్ని భర్తీ చేయడానికి, ఖచ్చితంగా రైతాంగాన్ని కాపాడడానికి, వ్యవసాయ వ్యవస్థను పునరుద్ధరించడానికి ఈ 5000 రూపాయలు కూడా ఎకరానికి మీరు ఇవ్వాలి అని చెప్పి, ఆర్థిక సహాయాన్ని అందించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము. ఆగిపోయా నాకైతే అర్థం కాదు ఇవాళ. ఇకపోతే ఇంకా రైతాంగం మీద ఈయనకు ఉన్నటువంటి అభిమానం, ఎంత అభిమానం ఈ ప్రభుత్వానికి ఉంది అనడానికి నేను ఒక్కటే సూటిగా ప్రశ్నని తెలుసా. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులకు ఇవ్వాల్సినటువంటి బకాయి ఏదైతే
రుణమాఫీ పథకం ఉందో ఆ పథకంలో రెండు వాయిదాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే అది మాకు సంబంధం లేదు గత ప్రభుత్వం యొక్క బకాయిలు మేము తీర్చం అని చెప్పినటువంటి ఈ వ్యక్తి నిర్విద్ధంగా దాన్ని రద్దు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ గత ప్రభుత్వంలో కాలేజెస్ కి ఏదైతే ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయో ఆ ప్రైవేట్ కాలేజీలకి 1800 కోట్ల రూపాయలు గత తెలుగుదేశం ప్రభుత్వంలో బకాయిలు ఉంటే ఆ బకాయిలు వీళ్ళు తీర్చారు అంటే ఇక్కడికొస్తులకి ఏం సలాభం ఉంది వీళ్ళకి అక్కడికొస్తులకి ఏ సలాభం లేక ఆ బకాయిలు ఇవ్వడానికి చేతులు ఎత్తేశారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఉంది దీన్ని చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి మనం అంతా కూడా లైన్స్ ఒకసారి అర్థం చేసుకోండి దీన్ని అక్కడ రైతాంగానికి ఇవ్వడానికి అది తెలుగుదేశం పార్టీ బకాయిగా ప్రభుత్వం బకాయి కాబట్టి మేము తీర్చం ఇవ్వం మరి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం బకాయి పెట్టినటువంటి 1800 కోట్ల రూపాయలు ప్రైవేట్ కాలేజీలకి ఇవాళ ఒక్కసారిగా జమ చేశాడంటే ఇంత ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో కరోనా మహమ్మారి మన మీద పడి ఎన్ని రోజులు ఉంటుందో తెలియకుండా ఎంత ప్రజానీకానికి చేయుతున్నవాళ్ళు అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేటి పరిస్థితుల్లో 1800 కోట్ల రూపాయలు ప్రైవేట్ కాలేజీలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో బకాయి దీంట్లో ఏ ప్రతిఫలం ఆశించి ఇవాళ ఈ ప్రైవేట్ కాలేజీలకు మీరు ఇచ్చారు మీరు చెప్తున్నారు అమ్మఒడికి డైరెక్ట్ గా చేశామని ఏమేశారు మీ కాలంలో ఇవ్వాల్సినటువంటి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రీజ్ రీఎంబర్స్మెంట్ లో మీరు ఇవ్వాల్సినటువంటి క్వార్టర్స్ కి అయ్యి అమ్మఒడికి వేసి ఆటలు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యానికి ఇచ్చేటటువంటి పరిస్థితికి మీరు చేశారు కానీ 1800 కోట్ల రూపాయలు మాత్రం ఖచ్చితంగా మీరు వాళ్ళకే డైరెక్ట్ గా ఇచ్చారే